వాళ్ళని ఆదుకోవడానికి అన్నాడు కేసీఆర్. అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు వద్దు, అవి డబ్బా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఆడవుంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఆడగట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు. మరి పదేండ్లల్లా ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నా, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల పిల్లగాడు లాగు తోడుకున్నాడు, ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతో ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి, మీ పేదల ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి. మీ ఇంటి ముందర మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా, ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక, చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి, కొడుకులు, మామ, అల్లుడు, అయ్యా, బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దెగుతుందా? ఉట్టి దెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మరి మీరు ఇచ్చిన హామీలు పదేళ్ళయింది, సిగ్గులేనోడా, కేటీఆర్ ఏనాడన్న ఆలోచన చేసినవా? నీ అయ్యాను అడిగినవా ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 100,00,000 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి, ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను, వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి కూడబెట్టి, ఉపాధి హామీ కూలి పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక, పెట్టిన పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానలలో అమ్ముతుంటే, ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్కరోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా. సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు, నేను మన్న కూడా అన్న ఇయాల కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇక అలా బా మాడుతున్నాడు ఈ ఆయన, చాలా మాట్లాడుతుండు. ఆ పేడమూతి బోడలింగానికి నేను